రాష్ట్ర విపత్తు శాఖ అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం కాస్త అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క ముందు ప్రస్తుతం ఆవర్తనంగా ఉన్నటువంటి క్రమంగా పెరుగుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగాను అలాగే తుఫానంగాను మారే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఈ యొక్క ఏర్పడినటువంటి తుఫాను ఏదైతే ఉందో మోచా తుఫానుగా అయితే ప్రస్తుతం నామకరణం చేశారు. ఆ మోచా తుఫాను ప్రభావం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండదని చెప్పేసి ఈ యొక్క ఐఎండీ హెచ్చరికలు చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క తుఫాను ఏర్పడ్డ క్రమంలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని కూడా వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే డాక్టర్ అంబేద్కర్ కోనసీమకు సంబంధించినటువంటి విపత్తు శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా ఈ 2 రోజులు కూడా వేటకెళ్ళొద్దు, సముద్రంలో వేటకెళ్ళొద్దని చెప్పేసి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయిన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మొత్తం సముద్ర తీరం ప్రాంతం కూడా తుఫాను సమయంలో తీవ్ర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పుడు విశాఖ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చూసుకుంటే మోతా తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఉండదని చెప్పేసి ఈ యొక్క విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ యొక్క తుఫాను ప్రభావం మధ్య బంగాళాఖాతంలో ఉంటుందని చెప్పేశారు. మరో 3 రోజుల్లో మోతా తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదవుతాయి, మళ్ళీ సాధారణ వాతావరణమే వస్తుందని చెప్పేసి విశాఖ హెచ్చరిక వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తుఫాను తమిళనాడు తీరం ఉత్తర కర్ణాటకలో వేరువేరుగా ఉపరితల ఆవర్తనం వచ్చినట్టుగాను వీటి ప్రభావంతో సముద్రం నుండి వచ్చే తేమగాలులతో రానున్న 24 గంటలలో కొన్ని చోట్ల రాయలసీమ కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా తర్వాత తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ నెల 7 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేట వెళ్ళొద్దని అలాగే హెచ్చరికలు కూడా ఇప్పటికే జారీ చేసిన నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క ఏర్పడబోయే తుఫాను బంగ్లాదేశ్ మయన్మార్ తీరాల దిశగా అయితే వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఏపీకి ఎటువంటి ముప్పు లేనప్పటికీ ఈ యొక్క తుఫాను హెచ్చరిక చెప్పిన ప్రకారం అక్కడ ఇప్పటికే మన టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. విపత్తు సంస్థల్లో 24 గంటలు కూడా అందుబాటులో ఉండే సెంట్రల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే అత్యవసరం సమయంలో సమాచారం కోసం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ విపత్తు నిర్వహణ సంస్థ అయితే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. 1-800-42-50-101గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా వేసింది. అలాగే 1070 అలాగే 112గా కూడా చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేశారు. ముందస్తుగా ఈ యొక్క తుఫాను హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు కూడా ఇప్పటికే గత కొన్ని రోజులు కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు అయితే తీవ్రంగా నష్టపోయారు. అలాగే మళ్ళీ 2-3 రోజుల్లో తుఫాను ప్రభావం మన ఏపీ పైన లేనప్పటికీ ఈ యొక్క పలు చోట్ల వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ కావచ్చు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కోతలు కోసినటువంటి పనులు ఏవైతే అన్నీ కూడా ఒబ్బుడు చేసుకోవాలని చెప్పేసి రైతాంగానికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే తడిసిన ధాన్యం ఏదైతే ఉందో ఆరబోతల పరిస్థితుల్లో 2 రోజులుగా వర్షాలు కురిసిన తర్వాత 2 రోజులుగా వర్షం పెద్దగా లేనప్పటికీ ఎండ కొద్దిగా కాస్తుంది. మరి అప్పటికే వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందుతుంది. మార్పు చెందిన నేపథ్యంలో అధికారులు కూడా అందరూ కూడా అప్రమత్తమై ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు కూడా 2 రోజులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే వేట నిషేధం అమల్లో ఉంది. వేట నిషేధం అమల్లో ఉన్నప్పటికీ చిన్న చిన్న మరబోట్ల సహాయంతో చిన్న చిన్న మత్స్యకారులు చిన్న వేటలకు వెళ్తుంటారు. వాళ్ళు కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు చేశారు. ఎందుకంటే ఈ యొక్క మోతా తుఫాను ప్రభావం ఎక్కువగా సముద్రము అలజడి రేపుతుంది. బంగాళాఖాతంలోనే అది బలపడుతుంది. అక్కడే బలపడి ఈ యొక్క మయన్మార్ దిశగా అయితే వెళుతుంది. ఈ యొక్క తమిళనాడు ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం చూసుకుంటే తుఫాను సమయంలో తీర ప్రాంతం అంతా తుఫాను ప్రభావంతో అయితే మనకి ముఖ్యంగా అలలు ఎక్కువగా ఎగిసిపడతాయి. అలలు ఎక్కువగా ఎగిసిపడుతున్న నేపథ్యంలో చూసుకుంటే అదే సమయంలో మొత్తం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేశారు అన్నారు. అలాగే ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ విపత్తు శాఖ కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అధికార యంత్రం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఇప్పటికే ఈ యొక్క కాకినాడ జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ ఆ యొక్క నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఎక్కడెక్కడ పంట తీవ్రంగా నష్టపోయింది అక్కడ కూడా అంచనా వేస్తున్నారు. అందరూ అన్ని తడిసిన ధాన్యాన్ని అన్నీ కూడా కొనుగోలు చేసి
తీరుతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొడతారు, రైతులు కూడా అధైర్యపడవద్దు అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా ఎక్కడెక్కడ ధాన్యం ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని హెక్టార్లలో తడిసిన ధాన్యం ఉంది అవన్నీ కూడా ఇప్పటికే అంచనాలు వేస్తున్న పరిస్థితి ముఖ్యంగా ఉన్నది. మళ్ళీ రానున్న 2-3 రోజుల్లో ఈ యొక్క మోతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ మోతా తుఫానికి ప్రస్తుతం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నారు. ఈ యొక్క మోతా తుఫాను ప్రభావం ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి, అలాగే సముద్రం అంతా కూడా రఫ్గా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క రఫ్గా ఉన్న సమయంలో ఎవరు కూడా వేటకెళ్ళొద్దని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క రానున్న ఈ యొక్క మోతా తుఫానికి కావచ్చు ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం పెరిగి మొదట ఆవర్తనంగా ఉన్నటువంటి అది వాయుగుండం కానీ తీవ్ర వాయుగుండం కాస్త తుఫానంగా బలపడి మరింత ప్రభావం వర్షా రూపంలో ఈ యొక్క ఆవర్తనం రూపంలో ఉన్నటువంటి ఇది ఆవర్తనం కాస్త తుఫానుగా మారే ప్రమాదం ఉందని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సమయంలో విస్తారంగా 2-3 రోజులు వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పు చెందింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చూడొచ్చు మనకి ప్రకాశం జిల్లాలో అయితే స్వల్పంగా భూమి కూడా కంపించిందని చెప్పేసి ఇప్పటికే తాజా సమాచారం వచ్చింది. ఆ యొక్క భూమి కంపించిన నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతం కూడా కొద్దిగా సముద్రం కూడా వెనక్కి వెళ్ళినట్టుగా ఇప్పుడు కనబడుతుంది. మనం చూడొచ్చు ఉప్పాడ బీచ్లో ఉన్నటువంటి కాకినాడ తీరంలో ఉన్నటువంటి సముద్రం కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా మనం చూసుకుంటే ఈ యొక్క ప్రభావంతో అయితే సముద్రం కూడా అలా కొంచెంగా రఫ్గా మారిన పరిస్థితి మనకు ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా మనం చూసుకుంటే ఈ యొక్క మోచా తుఫాను ప్రభావం ఆవర్తనం కాస్త బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వాయుగుండం గాను తీవ్ర వాయుగుండం గాను మారి రాబోయే కొన్ని గంటల్లో ఈ యొక్క తుఫానుగా మారిన క్రమంలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ కావచ్చు, IMD కావచ్చు, అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.